హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్టాలిన్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా రావడం జరుగుతుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వాట్సాప్లో మన లొకేషన్ మనం ఎలా షేర్ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. వాట్సాప్లో లొకేషన్ షేర్ చేయడానికి ముందుగా మనకు సెలెక్ట్ చేసుకున్నటువంటి కాంటాక్ట్స్కి మనం వాట్సాప్ లొకేషన్ అనేది షేర్ చేయొచ్చు. ఎందుకంటే దానివల్ల మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ మనం ఎక్కడ ఉన్నాం అనేది క్లియర్ గా మొత్తం వాళ్ళకి తెలిసిపోతుంది. ఉన్నటువంటి లొకేషన్ ఎగ్జాక్ట్ గా చూపెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం దేనికైతే లొకేషన్ సెండ్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్నటువంటి సింబల్ ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేయగానే మనకు డాక్యుమెంట్ అండ్ పేమెంట్ అండ్ గ్యాలరీ ఆడియో అండ్ లొకేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది లొకేషన్ సంబంధించినటువంటిది. మనం దీని మీద ట్యాప్ చేయగానే మనకు లొకేషన్ అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మనకు కనిపిస్తుంది. ఇలా క్లిక్ చేయగానే మన లొకేషన్స్ అన్ని ఇక్కడ కింద లోడ్ అవుతుంది చూడండి. ఈ గ్రీన్ కలర్లో రైట్ సైడ్ మన లొకేషన్స్ అన్ని కూడా మనకు లోడ్ అవుతాయి. యాక్యురేట్ సెంట్ టు ది 4 to 48 meters మొత్తం కూడా మన లొకేషన్స్ నియర్లో ఉన్న లొకేషన్స్ అని చూపెడుతుంది. అట్ ద సేమ్ టైం మనకు ఖచ్చితంగా ఈ లొకేషన్ చూపెట్టాలంటే మనకు జిపిఎస్ అనేది ఆన్లో ఉండాలి ఫ్రెండ్స్. జిపిఎస్ అనేది ఖచ్చితంగా ఆన్లో ఉండాలి. ఆ జిపిఎస్ అనేది ఆన్లో ఉన్నప్పుడే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇలా ట్యాప్ చేయగానే చూడండి, ఇక్కడ జిపిఎస్ అనేది కనిపిస్తుంది చూడండి. ఈ జిపిఎస్ అనేది మనకు ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే మనం లొకేషన్ షేర్ చేయగానే ఆ లొకేషన్ అనేది వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఉన్నటువంటి లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ అయితే ఇక్కడ ఉంటాయి మనకు చూడండి. నేను నియర్ లో ఉన్నటువంటి నా లొకేషన్ ని కూడా చూపెడుతున్నాయి. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ లో మనం దేన్నో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దేన్నో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని మనం లొకేషన్ ని షేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇవన్నీ సెలెక్ట్ చేసుకోకుండా నేను డైరెక్ట్ షేర్ లొకేషన్ అంటాను. షేర్ లొకేషన్, షేర్ లైవ్ లొకేషన్ 15 minutes, 1 hour and 8 hours అనేవి విధంగా కనిపిస్తాయి. ఇలా కనిపించినప్పుడు మనం మన అవసరాన్ని బట్టి మనం 15 minutes మన లొకేషన్ షేర్ అవ్వాలా, వాళ్ళకి 15 minutes మన దగ్గర రీచ్ అవుతారా, లేదంటే 1 hour or 8 hours అనేది మనం క్లిక్ చేసేసి మనం ఏమైనా కామెంట్ పెట్టాలనుకుంటే ఇక్కడ ఐఎమ్ సెండింగ్ మై లొకేషన్ కమ్ క్విక్లీ అని చెప్పేసి మన లొకేషన్ అయితే మనం ఇలా పెట్టేసి షేర్ కొట్టేయచ్చు. ఇలా షేర్ చేయగానే మనకు లొకేషన్ అనేది లైవ్ లొకేషన్ అనేది వెళ్తుంది చూడండి, వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే ఆటోమేటిక్గా మన లొకేషన్ అనేది మనం ఎక్కడన్నా ఇలా ట్యాప్ చేయగానే మన లొకేషన్ అనేది మొత్తం కంప్లీట్గా ప్రజెంట్ అయితే నెట్స్లో ఉంది. సో అందుకే అది అలా చూపెడుతుంది. ఇది మన లొకేషన్ అనేది మొత్తం క్లియర్గా మనం సెండ్ చేయొచ్చు అనమాట. మనం ఎక్కడున్నామని తెలియడం కోసం, మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలియడం కోసం మనం లొకేషన్ మనం షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి మన యొక్క లొకేషన్ మనం ఉన్నటువంటి ప్లేస్ ని వాళ్ళకు చూపెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సపోజ్ మనం ఎక్కడైనా ప్లేస్ లో దూరమైనటువంటి ప్లేస్ లో లేదంటే తెలియని అడ్రస్ కి వెళ్ళాలంటే కూడా మనం లొకేషన్ షేర్ చేస్తే వాళ్ళు మన దగ్గరికైనా మనం వాళ్ళ దగ్గరికైనా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు ఎలాంటి వీడియోస్ మీరు నచ్చుతున్నాయి అనేది నాకు అర్థమవుతుంది. దాని ప్రకారం నేను వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. కాబట్టి దిస్ ఇస్ టాలెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.